పిఠాపురం మున్సిపాలిటీ కార్యాలయంలోని సాధారణ మరియు బడ్జెట్ సమావేశ వైస్ చైర్పర్సన్ పశ్చిమల జ్యోతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయ అధికారులు పనితీరుపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణం యొక్క ఆదాయాన్ని పక్కదారి పట్టించే విధంగా వీరి చర్యలు ఉండడం చాలా విచారకరమని అన్నారు. ఇదే విధంగా అధికారుల యొక్క తీరు ఉంటే ప్రజల్లో తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాపోయారు. ఏ సమస్యకు కూడా పరిష్కారం దొరకడం లేదని తాము నోరు తెరిచి సమావేశాల్లో మాట్లాడడం తప్పు అని అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. పోతుంటే దానికి మనం కావాలని ఎనకం వస్తుందండి. మున్సిపాలిటీకి మున్సిపాలిటీ స్థాపన పెట్టమని గవర్నమెంట్ కి ఒక అర్జీ పెట్టాం. వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు, మీకు ఆదాయం సరిపోవట్లేదు అనేది ఒక రీజన్ చూపించారు. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో అంటే మీకు అసలు లెక్క లేదు. మీ కౌన్సిలర్ చైర్మన్ అన్నా ఎమ్మెల్యే అన్నా ఎవరైనా లెక్క లేదండి. ఎలా ఉందంటే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నారు. అసలు ముందుగా నిన్న ఇన్ఫార్మ్ చేయాలి కదా, రెండు వచ్చాడు ఎన్నో పెద్ద ఇంక్లూడ్ చేయడం లేదా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అది కూడా లేదు ఈసారి. పంపించారా లేదా ప్రతి బడ్జెట్ కి మధ్యాహ్నం విందు ఉంది కాబట్టి అది గౌరవ కౌన్సిలర్ కి రోజున చేయడం అంటే మీరు మా కౌన్సిలర్ అందరూ అవమానం ఇచ్చారు కాబట్టి మేము అందరం కూడా ఎవరు కూడా పోయింది చేస్తలేదు. మేము వెళ్ళిపోతున్నాం బయటికి.